హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తాను. చూడండి, దానికి కావలసిన పదార్థాలు: ఒక పావు కేజీ ఉల్లిపాయలు, చిన్నది చింతపండు చాలా తక్కువ, ఉప్పు పసుపు, బెల్లం ఒక 50 గ్రాముల ఇంత, ఇక్కడ శనగపప్పు ఒక టేబుల్ స్పూను, మినప్పప్పు ఒక స్పూను, మెంతులు ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతాయి, జీలకర్ర కొంచెం, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 4, ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు చే విధానం చూపిస్తాను. ముందు ఈ ఉసిరికాయల్ని మనం నిల్వకు కాదు కదా, మామూలుగా రోజువారీ తినేది ఉసిరికాయలు ముందు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇవ్వండి కుక్కర్ గిన్నె. దీంట్లో మనం ఈ ఉసిరికాయలు ఒక 10-12 ఉంటాయి. ఉసిరికాయలని ఇలా వేసుకుందాం. వేసుకొని దీనికి సరిపోయినట్టు పసుపు ఉప్పు ఇవ్వండి. ఇలా వేసుకొని ఒక గ్లాస్ ఉడిలాగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది, చాలు. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము. అది కుక్కర్ పెట్టాం కదా, కుక్కర్ విజిల్ వేసేలోపు మనం ఈ పోపుల్ని వేయించుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసాను, వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ మినప్పప్పు, శనగపప్పు పోపుల్ని వేద్దాము. ఇప్పుడు ఉంచుకున్నాం కదా మనం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇది జీలకర్రను, మెంతులు, ఇవి వేద్దాం. ఇది కొంచెం వేగాక అప్పుడు ఎండుమిర్చిని, పచ్చిమిర్చి వేద్దాం. ఇది పోపు ఇలా వేయించుకోవాలి. వేయుతుంది. మెంతులు వేయడం వల్ల బాగుంటుంది ఉసిరికాయ పచ్చడికి. ఉసిరికాయలో ఇంగువ కూడా వేస్తాను పోపులోని. ఉసిరికాయలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శీతాకాలంలో ఉసిరికాయల సీజన్ కదా, అందువల్ల ఏదో ఒక రూపాయిన మనం ఉసిరికాయలు వాడడం వల్ల మనకి కావాల్సినంత సి విటమిన్ లభిస్తుంది. అవి ఉసిరికాయతో చాలా చేసుకోవచ్చు. ఇంకా పులిహోర నేను చేస్తుంటాను, ఈసారి పెడతాను. ఇప్పుడు రోజువారీ ఇంట్లో ఏదో రోజు ఒకే చట్నీ కాకుండా ఇలాంటి చట్నీలు ఇడ్లీకి, టిఫిన్కి కూడా బాగుంటుంది. అటు దోశలు వేసుకుంటాం కదా, దానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఇలా పచ్చడి చేయడం వల్ల. ఉసిరికాయ అంటే కాస్త కొంచెం ఒగరుగా ఉంటుంది కదా, పచ్చలాగా. అదే మనం ఇలా పచ్చడిలా చేసామనుకోండి, వాళ్ళు తింటారు. ఓ దోశలోనే చపాతీలోనే రాసేసి వాళ్ళకి ఇలాగా చుట్టేసి ఇచ్చామనుకోండి, తింటారు. పోపు వేగుతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలను, ఈ పచ్చిమిరపకాయలు వేద్దాం. చూసారా అంత మంచి స్మెల్ వస్తుంది మెంతిలో వేయడం వల్ల, చాలా బాగా వస్తుంది. అన్నీ పోపు వేగిపోయింది. ఇవి చల్లార పెట్టుకుందాం. ఉసిరికాయలు కూడా విజిల్ వేసాక చల్లార పెట్టుకొని అది ఇది కలిపి మిక్సీ చేద్దాము. మిక్సీ చేసి చూపిస్తాను. ఉడికిన తర్వాత ఇగోండి ఇలాగా పలుకుల్లాగావే ఇచ్చిపోతుంది. 3 విజిల్స్ వేయించాం కదా, ఇగో ఇలా ఉంటుంది చూసారా, ఇలా అంటే వేడిగా ఉంది. ఇలా అంటే మనకి ఈ పిక్కలు వచ్చేస్తాయి చూసారా, ఎంత బాగున్నాయో. ఇది మనం ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి, జార్లోనే పిక్కలు తీసి పడేద్దాము. ఇలాగా ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ముందు మనం పప్పులను వేయించాను కదా, ఇదిగోండి అది ఇలా మిక్సీ చేశాను పప్పులు. ఇది ముందు మిక్సీ చేసుకొని ఇది కొంచెం గాఢగా నలిగిన తర్వాత మనం ఈ ఉసిరికి పప్పు వేయాలి. ఇది ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి ఇంకా చాలదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేస్తాము, సరిపోతుంది. ఇవన్నీ ఇలా జార్లో వేసేసుకొని ఒకసారి ఇలా 2 ట్రిప్పులు తిప్పేసరికి మనకి అది బాగా పేస్ట్ అవుతుంది. ఇలా మిక్సీ చేసేసి పోపు వేద్దాం. ఇది కొంచెం నలిగింది కదా. ఇప్పుడు మనం బెల్లం తీసి ఉంచుకున్నాం కదా,
ఒక నిమ్మకాయ ఎంత బెల్లం అయితే సరిపోతుంది. దీనికి బెల్లం వేయండి. బెల్లం వేసి ఒకసారి ఫైనల్గా ఒకసారి తిప్పుదాము. ఇప్పుడు పోపు గిన్నె పెట్టుకుందాం. పోపుకి ఇది చిన్నది పెట్టాను. ఆయిల్ వేడెక్కుతుంది. దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పోపు వేద్దాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. అంత ఎక్కువేం పోపు అక్కర్లేదు, చాలా పోపు. ఆల్రెడీ మనం కొంచెం వేయించి పప్పులు అవి కలిపాం కదా, టేస్ట్గానే ఉంటుంది. పోపు వేగుతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇందులో ఇది చాలా ఆరోగ్యకరమైనది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఇంగు వేసుకుందాం. పసుపు కూడా కొంచెం వేసుకుందాం. యాంటీబయాటిక్ మంచిది కూడా పసుపు. పోపు మంచి స్మెల్ వస్తుంది. ఇంకా దించేద్దాం. పొయ్యి ఆఫ్ చేసి ఈ పోపుని ఈ పచ్చళ్ళలో ఇలా వేసుకుందాం. ఎంత టేస్ట్గా, ఎంత స్మెల్ అంటే చెప్పలేము, అంత బాగా వస్తుంది, టేస్ట్గా తయారవుతుంది. చూసారా, ఇది చాలా బాగుంటుంది. ఇది ఏ సీజన్లో దొరికిన పదార్థాలు ఆ సీజన్లో మనం తీసుకొని ఇలా వండుకోవడం, ఇలా పచ్చళ్ళ ద్వారా ఏదో ఒక రూపాయిన చేసి అన్ని సీజన్లలోని ఏటేటి దొరికితే అన్నీ కూడా మన పిల్లలకి ఆహారంలో మనం అలవాటు చేసుకోవాలి. దానివల్ల వాళ్ళకి అన్నీ తిన్నట్టు ఉంటుంది, అన్ని రుచులు కూడా తెలుస్తాయి, వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ వాళ్ళకి వస్తాయి. అందువల్ల మనం ఇలాగా సీజన్గా చేసి పిల్లలకి చూపించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.